నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విజృంభిస్తూనే ఉన్న కరోనా వైరస్ నగరంలో 51 జిల్లాలో 838 రాష్ట్రంలో 10175 కేసులు. నరసరావుపేటలో కరోనా పై కలెక్టర్ సమీక్ష. ఓ డాక్టర్ పై కలెక్టర్ మండిపాటు. సస్పెన్షన్ కు ఆదేశం. రైతు భరోసా కేంద్రాల వద్ద మౌలిక వసతుల కల్పనపై సీఎం జగన్ సమీక్ష. ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ వలన రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని వెల్లడి. అంతర్వేది ఘటనపై ఆందోళనలు. బీజేపీ జనసేన శ్రేణుల దీక్షలు. అంతర్వేది ఘటనలో దోషులెవరైనా ప్రభుత్వం వదలదు. మంత్రి బొత్స ఎమ్మెల్యే అంబటి రాంబాబు వెల్లడి. రాజధాని అంశం తమ పరిధిలోనిది కాదు. మరోసారి హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం. అమరావతి రాజధాని కోసం నిరసనలు, ధర్నాలు, దీక్షలు, భిక్షాటనలు. గురువారం జిల్లాలో 838 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 43147కి చేరింది. రాష్ట్రంలో 537687 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. స్వయం నియంత్రణ పాటించమని అధికారులు ఎంత మొత్తుకుంటున్నా ఎవరూ పాటించకపోవడం వల్ల జిల్లాలో రాష్ట్రంలో కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. స్వీయ నియంత్రణే కరోనాకు శ్రీరామ రక్ష. మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తేనే కోవిడ్ బారిన పడకుండా రక్షణ పొందగలం. జిల్లాలో గురువారం 838 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య స్టేట్ హెల్త్ బులెటిన్ ప్రకారం 43147కు చేరింది. ఇద్దరు మృతి చెందడంతో మరణాల సంఖ్య 446కు చేరింది. 838 కేసులు నమోదు కాగా నగరంలోనే 51 కేసులు నమోదయ్యాయి. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అహ్మద్ నగర్ 1, అరండల్పేట 1, భాగ్యనగర్ 2, బ్రాడీపేట 1, పాతగుంటూరు 2, చైతన్యపురి కాలనీ 1, చిన్నబజార్ 2, గోరంట్ల 2, నలంద నగర్ 2, సంజీవయ్య నగర్ 1, ఎస్వీఎన్ కాలనీ 5, స్వర్ణభారతి నగర్ 1, శ్యామల్ నగర్ 7, లాలాపేట 1, విద్యానగర్ 3 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాలో అమరావతి 8, అచ్చంపేట 2, బెల్లంకొండ 16, గుంటూరు రూరల్ 1, క్రోసూరు 2, మంగళగిరి 35, ముప్పాళ్ల 5, పెదకాకాని 3, ఫిరంగిపురం 2, పెదనందిపాడు 10, రాజుపాలెం 5, సత్తనపల్లి 19, తాడేపల్లి 10, తాడికొండ 5, తుళ్లూరు 1, వట్టిచెరుకూరు 1, దుర్గి 17, గురజాల 41, మాచర్ల 52, పిడుగురాళ్ల 17, రెంటచింతల 3, వెల్దుర్తి 4, బొల్లాపల్లి 1, చిలకలూరుపేట 64, ఎడ్లపాడు 2, ఈపూరు 4, నాదండ్ల 33, నర్సరావుపేట 143, నూజెండ్ల 1, నకరికల్లు 8, రొంపిచర్ల 11, శావల్లిపురం 11, వెనుకొండ 66, అమృతలూరు 21, బట్టిప్రోలు 8, బాపట్ల 58, చేబ్రోలు 8, చెరుకుపల్లి 4, దుగ్గిరాల 1, కాకుమానం 4, కొల్లిపర 8, కొల్లూరు 6, పిట్టలవానిపాలెం 15, పొన్నూరు 2, రేపల్లె 3, తెనాలి 32, చుండూరు 6, వేమూరు 8 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్ట్రంలో 10175 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 537687కు చేరింది. 435647 మంది డిశ్చార్జ్ కాగా 97338 మంది చికిత్స పొందుతున్నారు. 68 మంది కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 4702కు చేరింది. 73229 శాంపిల్స్ పరీక్షించగా 10175 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు.
నరసరావుపేటలో కరోనా తీవ్రతపై కలెక్టర్ శ్యామలానంద్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం వాడివేడిగా సాగింది. కలెక్టర్ వర్సెస్ వైద్యాధికారి అన్నట్లుగా సమావేశం కొనసాగింది. వైద్య సిబ్బంది పనితీరుపై కలెక్టర్ శామ్యూల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ తీరుపై నాదెండ్ల వైద్యాధికారి సోమలానాయక్ అభ్యంతరం తెలిపారు. క్షేత్రస్థాయిలో కష్టపడే తమపై ఇలా మాట్లాడటం సరికాదని వైద్యాధికారి విమర్శించారు. ఈ నేపథ్యంలోనే సోమలానాయక్ తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమలానాయక్ను వెంటనే అరెస్ట్ చేయాలని డీఎస్పీకి కలెక్టర్ ఆదేశించారు. సోమలానాయక్ను సస్పెండ్ చేయాలని వైద్య శాఖ ఉన్నతాధికారులకు కలెక్టర్ ఆదేశించారు. Arrest him immediately. Arrest him under sections, disaster management sections. Take him away. This guy, where is this guy? Evara SI evaru ikkada? Ee area SI evaru? ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ వల్ల రైతులు తమ ఉత్పత్తులు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రైతు తన పంటను అమ్ముకోవాలంటే జనతా బజార్లో అందుబాటులోకి రావాలన్నారు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు ఫంక్షనింగ్ లోకి రావాలని సీఎం తెలిపారు. రైతు భరోసా కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాల కల్పనపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాల పక్కన దాదాపు 6,000 కోట్లతో మల్టీపర్పస్ ఫెసిలిటీస్ ఏర్పాటుపై ప్రధానంగా చర్చ జరిపారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ఈ మార్కెటింగ్ మల్టీపర్పస్ ఫెసిలిటీస్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు అన్నీ కూడా ఆప్కాప్ ద్వారా నాబార్డుకు పంపించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్బీకేలను బలోపేతం చేసేందుకు తగిన మౌలిక సదుపాయాలు ఉండాలన్న సీఎం వైఎస్ జగన్ మెటీరియల్ సీడ్స్ ఫర్టిలైజర్స్ అన్ని నాణ్యతగా ఉండాలన్నారు. రైతు భరోసా కేంద్రాల వద్ద మొత్తం 13 రకాల సదుపాయాల కల్పన జరగాలని చెప్పారు. ఇందులో గోదాములు, డ్రైయింగ్ ప్లాట్ఫామ్, కలెక్షన్ సెంటర్స్, కోల్డ్ రూమ్లు, స్టోరేజ్లు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, అసెయింగ్ ఎక్విప్మెంట్, జనతా బజార్లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, సెలెక్టెడ్ గ్రామాల్లో ఆక్వా ఇన్ఫ్రా, సెలెక్టెడ్ గ్రామాల్లో క్యాటిల్ షెడ్స్, ప్రోక్యూర్మెంట్ సెంటర్లు ఉండాలని సీఎం జగన్ వెల్లడించారు. అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జరిపిన సమీక్షలో పీఏసీఎస్ల ముందున్న సవాళ్లు, పరిష్కార మార్గాలపై చర్చించారు. ఈ సందర్భంగా గోదాముల వద్ద జనతా బజార్లు ఏర్పాటు చేయడంపై అనుకూలతలు, ప్రతికూలతలపై అధ్యయనం చేసి నివేదిక సిద్దం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అంతర్వేదిలో రథ దగ్ధానికి పాల్పడిన దోషులను అరెస్టు చేసి శిక్షించాలని కోరుతూ కన్నవారి తోటలో దీక్షలు సాగాయి. బీజేపీ రాష్ట నేత కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో జరిగిన ఈ దీక్షల్లో పార్టీ నేతలు పాల్గొన్నారు. గత టీడీపీ హయాంలో హిందూ దేవాలయ ధ్వంసం జరిగితే నేడు వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ మతం ధ్వంసానికి కుట్రలు జరుగుతున్నాయని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అంతర్వేదిలో రథం దగ్ధం మతిభ్రమించిన వారి చర్యగా ప్రభుత్వం పేర్కొని తూతూమంత్రంగా ఆలయ ఈవో కార్యదర్శులను బదిలీ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలైన దోషులను కప్పిపుచ్చేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరు బస్టాండ్ వద్ద అమ్మవారి ఆలయంతో పాటు నెల్లూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి తదితర జిల్లాల్లో ఆలయాలు ప్రభుత్వ కనుసరణల్లో ధ్వంసమయ్యాయన్నారు. టీటీడీ, శ్రీశైలం, సింహాచలం ఆలయాల్లో అన్యమతస్తుల పెత్తనం, దేవాదాయ భూముల స్వాహ పెరిగిందన్నారు. హిందూ మతంపై దాడులకు అడ్డుకట్ట వేయకపోతే మూల్యం తప్పదని కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు. ఒక హిందూ దేవాలయాలను ధ్వంసం చేసేటటువంటి పరిస్థితిలోనే వాడు మతి స్థిమితం లేని వాడైపోయినాడా అనేటువంటిది ఒక మాట. మతి స్థిమితం ఉన్నవాడు చేసినా లేనివాడు చేసినా ఖచ్చితంగా చర్య తీసుకోవడం ఒక భాగం అయితే, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం నడుపుతుంది కాబట్టి నష్టపోయిన, ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నష్టపోయినటువంటి ప్రతి దేవాలయ ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ ఖర్చుతో బాగు చేసి ఇవ్వాలి. నిజమైనటువంటి నేరస్తుల్ని ప్రభుత్వం కప్పిపుచ్చటానికే ఈ కంటి తుడుపు చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఈవోని ట్రాన్స్ఫర్ చేయటమో, సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేసి ప్రభుత్వం ఏదో సీరియస్గా ఉంది అనేటువంటి ఒక డ్రామా
ఈ డ్రామాలు ఆడకుండా ఖచ్చితంగా ఎవరైతే ఈ రథాన్ని తగలబెట్టినారో వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలి వారిని శిక్షించాలి అని చెప్పేసి అడిగేటువంటి వారిని గొంతుకొనొక్కడానికి అరెస్ట్ చేస్తున్నారు తప్ప ఏపీ రాష్ట్ర రాజధాని విషయంలో తమ జోక్యం ఉండబోదని మరోసారి కేంద్రం స్పష్టం చేసింది ఈ మేరకు హైకోర్టులో కేంద్ర హోంశాఖ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని తెలిపింది రాజధానికి అవసరమైన ఆర్థిక సాయం మాత్రమే చేస్తామని విభజన చట్టంలో ఉన్నట్లు కేంద్రం తమ పిటిషన్లో పేర్కొంది హైకోర్టు ఉన్నంత మాత్రాన అమరావతినే రాజధాని అనే చెప్పలేమని స్పష్టం చేసింది రాష్ట్రంలో మత ఘర్షణలు జరగాలని ప్రతిపక్షం కోరుకుంటుందా అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు అంతర్వేది ఘటన జరిగిన వెంటనే మంత్రులు స్పందించి విచారణకు ఆదేశించారని టీడీపీ నేతలు ఇంట్లో కూర్చొని సీబీఐ ఎంక్వైరీ అడగడం హాస్యాస్పదంగా ఉందని బొత్స అన్నారు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఘటనకు సంబంధించి ఆధారాలు ఉంటే పోలీసులకు ఇవ్వాలని కోరారు 90 లక్షల మంది మహిళలకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఆర్థిక పరిపుష్టిని సీఎం జగన్ చేకూర్చనున్నట్లు వివరించారు లేదు అంటే బయలుదేరిన తర్వాత పక్కన ఉన్న చర్చల మీద వచ్చి రాళ్ళు ఇసరడం అంటే ఏమి ఏమిటి ఇస్తున్న సందేశం వాళ్ళు వాళ్ళు కోరుకుంటుందేటి రాష్ట్రంలో అల్లరి జరగాలని కోరుకుంటున్నారా లేదు మత సంఘర్షణ జరగాలని కోరుకుంటున్నారా ఈ రాష్ట్రంలో ఉన్న 90 లక్షల మంది మహిళలకు ఎవరైతే స్వయం సహాయక గ్రూపుల్లో ఉన్నారో సహాయక సంఘాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆనాడు మాట ఇచ్చారు ఎన్నికల్లో బ్యాంకులకి కట్టవలసిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బునంతటినీ కూడా ఈరోజు వరకు నేను మీకు తిరిగి ఇస్తాను 4 సంవత్సరాల్లో అని చెప్పారు అంతర్వేది ఘటనలో దోషులను ప్రభుత్వం వదలదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు భక్తుల ముసుగులో కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల అమలు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు హిందుత్వం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు ఎందుకు ప్రభుత్వం మీద నిరసన చేయాలో సోము వీర్రాజు చెప్పాలని అంబటి కోరారు ఘటనపై సీబీఐ విచారణ చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు అంతర్వేదిలో జరిగినటువంటి సంఘటనకు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి వెనుకాడబోదే ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏదో ఒక మత విద్వేషాలని రెచ్చగొట్టి అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రుద్దాలని చేసేటటువంటి విష ప్రయత్నాన్ని దయచేసి ప్రజలు నమ్మవద్దని మనం ఇవాళ సోమ్ వీర్రాజు గారు చెప్తున్నారు ఈరోజు 10 నుంచి 11 గంటల వరకు ఈ ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేయాలి ఎందుకు ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేయాలి మేము ఎంక్వైరీ చేయడం లేదా దోషుల్ని శిక్షించడానికి ముందు కదలలేదా ఈ ప్రభుత్వం మీకు ఆ నమ్మకం లేదా అని అడుగుతా ఉన్నాను తప్పు పొరపాటు చేస్తున్నారు హిందూ ధర్మాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అదేవిధంగా అన్ని మతాలని కూడా కాపాడవలసినటువంటి బాధ్యత ఉన్నది చర్చిల మీద రాళ్ళు వేస్తే తప్పు కదా హిందూ దేవాలయాలపై దాడులు అంతర్వేదిలో రథం దగ్ధం చేయటాన్ని నిరసిస్తూ జనసేన బీజేపీ సంయుక్త ఆధ్వర్యంలో ఆందోళన బాటను చేపట్టారు జనసేన కార్యాలయంలో దీక్షలను నిర్వహించారు రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు రథాలను దగ్ధం చేయడం దుర్మార్గమని జనసేన పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు దేవాలయాలపై దాడులు రథాలను దగ్ధం చేయడాన్ని నిరసిస్తూ చేపట్టిన దీక్షల్లో ఆయన పాల్గొని అనంతరం ప్రసంగించారు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వైసీపీ ప్రభుత్వం కులాలను మతాలను వేరు చేసి పరిపాలన కొనసాగించాలని చూస్తుందని ఆయన ఆరోపించారు పురాతనంగా ఉన్నటువంటి రథాలని సుమారుగా 200 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి తయారు చేసినటువంటి రథాలని భగవంతుడు ఉత్సవాలకు ఉపయోగించిన రథాలని తగలబెట్టమంటే భగవంతుని మీద వీరు ఎంత అక్కసు చూపిస్తున్నారో మనకు అర్థమవుతోంది కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇది పెద్ద పొరపాటు కాదు మతిస్థిమతం లేనటువంటి వ్యక్తులు చేసేటువంటి పని చాలా చిన్నది ఇది దీన్ని మీరు కోరంతలు కొండంతలుగా చూపిస్తున్నారని వారు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే
ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు కానివ్వండి, ఎమ్మెల్యేలకు కానివ్వండి, ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క మనసులు ఏ విధంగా గాయపడుతున్నాయనే విషయాన్ని మీరు విస్మరించినట్టుగా మనకు తెలియవస్తా ఉంది. ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతిని అభ్యసించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతిలో చేరాలనుకునే వారు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని ఓపెన్ స్కూల్స్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 15వ తేదీలోపు ఫీజు చెల్లించి 31వ తేదీలోగా దరఖాస్తులు అందచేయాలని ఆయన సూచించారు. అయితే ఆన్లైన్ ద్వారా మాత్రమే ఫీజు దరఖాస్తులు పంపాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. కామన్ టెన్త్ తరహాలో ఓపెన్ స్కూల్స్ ద్వారా 10వ తరగతి పూర్తి చేసిన వారికి అన్ని అవకాశాలు ఉంటాయి కనుక ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ రోజు నుంచి జిల్లా స్థాయిలో డిఓలు వారికి అనుబంధంగా ఉన్న కోఆర్డినేటర్లు అందరూ కూడా విస్తృతంగా ప్రసారం చేసి దీనికి ఎలిజిబుల్ అయిన వాళ్ళందరినీ కూడా దీంట్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా సమర్పించిన చివరి తేదీ 10వ తారీఖు వరకు మనకు సమయం ఇవ్వడం జరిగింది. అలానే నిర్ణీత అడ్మిషన్ ఫీజు చెల్లించేందుకు 15వ తారీఖు నిర్ణయించడం జరిగింది. 31వ తారీఖులోపు అందరూ కూడా వాళ్ళ యొక్క ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సమర్పించి అలానే అడ్మిషన్ ఫీజు కూడా చెల్లించవలసి ఉంటుంది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 268వ రోజు కొనసాగాయి. రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని రాజధాని రైతులు తెలిపారు. ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు 268వ రోజుకి చేరాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు పాటిస్తూ రైతులు తమ నిరసనలు తెలుపుతున్నారు. ఇది 29 గ్రామాలకు సంబంధించింది కాదండి, 5 కోట్ల ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవంతో సమానం అండి అమరావతి అనేది. అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటే ఏ రాజధాని అని చెప్తారండి? 3 రాజధానులు అని చెప్తారండి? కేంద్ర ప్రభు అమిత్ షా గారు 3 రాజధానులు అని చెప్తారా? మీరు ఏదని చెప్తారండి? పలానా రాష్ట్రానికి, ఆ రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి అని ఒక రాజధాని అని చెబుతాం. అసలు 3 రాజధానులు అనేది ఏందండి? అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని గ్రామాలలో చేస్తున్న ఉద్యమాలు రోజు రోజుకు ఉధృతమవుతున్నాయి. ఇందులో భాగంగా రైతులు రాజధాని గ్రామాలలో భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన తెలియజేశారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి మా గోడు ఆలకించాలని వారు వేడుకున్నారు. రైతులకు ఉచిత విద్యుత్ విషయంలో సిన్సియర్ అధికారిగా పేరున్న అజయ్ కల్లం ప్రజలను తప్పుదోవ పట్టించటం తగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఉచిత విద్యుత్ మంగళం పాడేపుడు రెగ్యులరైజ్ చేయడం ఎందుకని రామకృష్ణ అన్నారు. ప్రభుత్వమే ఉచిత విద్యుత్ బిల్లులు చెల్లించే పక్షంలో మీటర్లు ఏర్పాటు చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. విద్యుత్ మీటర్ల కోసం 1000 కోట్ల ప్రజాధనం వృధా కాదా అని ఆయన ప్రశ్నించారు. మీటర్ల రీడింగ్, నెలవారీ బిల్లులు తీయడం, బిల్లుల చెల్లింపులు వంటి పనులు అదనపు భారం కాదా అన్నారు. ఉచిత విద్యుత్ స్థానంలో నగదు బదిలీల పథకంపై ఈ రోజు నుండి 20వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా రాజకీయ పక్షాలు, రైతు సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని రామకృష్ణ తెలిపారు. శాఖమూరులోని స్మృతివనంలో అంబేద్కర్ విగ్రహాల మాయం మిస్టరీని ఛేదించాలని దళిత మహిళ జేఏసీ అధ్యక్షురాలు శిరీష డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులతో కలిసి ఆమె లార్డ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన జరిపారు. విగ్రహాలు తరలించారో, మాయం చేశారో తేల్చి చెప్పాలని కోరారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేదల కోసం నిర్మించిన 6 లక్షల ఇళ్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందో అర్థం కావటం లేదని టీడీపీ నేత ఆలపాటి రాజా అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే ప్రతిపక్షం అడ్డుకుంటుందని మాట్లాడుతున్న వైసీపీ ప్రభుత్వం తమ ఆధీనంలో ఉన్న భూమిని పంచి చిత్తశుద్దిని నిరూపించుకోవాలని టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆత్మకూరులోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన
మీడియా తో మాట్లాడారు. ప్రభుత్వం పేదలకు 40,000 ఎకరాలు ఇవ్వాలని అనుకుంటే అందులో 4,000 ఎకరాలే కోర్టు కేసులో ఉన్నాయని, మిగిలిన 36,000 ఎకరాలు పేదలకు ఎందుకు పంచడం లేదని ప్రశ్నించారు. మీ 41,000 43,000 ఎకరాలు ఏదైతే మీరు ఎక్విజిషన్ చేసి 30 లక్షల మందికి మీరు పేదవారికి ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పి పదే పదేగా చెప్తా ఉన్నారు చూసారా, వాటి మీద ఎక్కడ కూడా స్టే లేదు. మీరు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు, ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి 5 సంవత్సరాలకే పేదవాడికి ఇచ్చిన పొలాన్ని లేకపోతే భూమిని ఇళ్ల స్థలాన్ని అమ్ముకునేలాగా మీరు నిర్ణయం తీసుకున్నారంటే పేదవాడిని పేదవాడిగా ఉంచుదామనుకుంటున్నారా, పేదవాడిని గొప్పవాడిగా చేద్దామనుకుంటున్నారా, పేదరికాన్ని పోగొడదామనుకుంటున్నారా, ఈ రాష్ట్రంలో ఏ రకంగా మీరు పరిపాలన చేద్దామని చెప్పి ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఈ నిర్ణయాలు కోర్టుల్లో ప్రశ్నించుకునేలాగా ఎందుకు చేసుకుంటున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 3 రాజధానుల బిల్లును ఆమోదిస్తూ సిఆర్డీఏ రద్దు బిల్లుకు నిరసనగా రైతులంతా ఎర్రబాలెంలో 268వ రోజున ఆందోళన చేశారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కావాలి, ప్రాణాలైనా అర్పిస్తాం, అమరావతిని సాధిస్తామంటూ వారి ఆవేదనను ప్లకార్డులు చేతబూని నినదించారు. వినుకొండలో తెలంగాణ మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఆటోను వినుకొండ పోలీసులు సీజ్ చేశారు. సుమారు 2.5 లక్షల రూపాయల అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. దేవాలయాల ధర్మ పరిరక్షణ సమితి 2 తెలుగు రాష్ట్రాలకు సంయుక్త కార్యదర్శిగా దర్శనపు శ్రీనివాసును నియమిస్తూ దేవాలయ ధర్మ పరిరక్షణ సమితి కార్యవర్గం నిర్ణయించింది. వీరు సమితి సంయుక్త కార్యదర్శిగా ధార్మికోద్యమాన్ని మరింత విస్తరించి దేవాలయ ధర్మ పరిరక్షణ సమితి ప్రతిష్టను ఇనుమడింపచేస్తారని వారు ఆకాంక్షించారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధం చేసినందుకు నిరసనగా బీజేపీ అభ్యర్థి దేచిరాజు సత్యంబాబు ఆధ్వర్యంలో 32వ డివిజన్లో బీజేపీ జనసేన నిరసన దీక్ష చేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు గండవరపు జగన్, పాలిశెట్టి రఘు, ఓబీసీ మోర్చా రాష్ట ప్రధాన కార్యదర్శి రవికుమార్, ఆయుష్ బోర్డు డైరెక్టర్ బొల్లాప్రగడ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు దీక్షలను చేపట్టారు. గుంటూరు జిల్లా జనసేన నాయకులు బండ్రెడ్డి చందు ఆధ్వర్యంలో ధర్మ పరిరక్షణ దీక్షను తన కార్యాలయంలో చేపట్టారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటూ దేవాదాయాల మీద ఈ రకంగా దాడులు జరుగుతుంటే ఆస్తుల మీద కానీ అన్నిటి మీద మీరు చూస్తూ కూర్చున్నారని చెప్పండి, అది సిగ్గుచేటు. మీ దగ్గర నీతి నిజాయితీ ఉంటే ముందు మీరు రాజీనామా చేసి పక్కకు తప్పుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు దయచేసి ఒక గట్టి సమర్థుడైన నాయకుడికి మీరు ఆ శాఖను అప్పచెప్పండి. ఈ ఇప్పుడు జరుగుతున్న ప్రతి విషయంలో కూడా చాలా క్లారిటీగా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒక పక్కన దళితుల మీద దాడులు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. మాజీ మంత్రి నక్క ఆనందబాబు జన్మదిన వేడుకలు గురువారం నగరంలో ఘనంగా జరిగాయి. మాల మహానాడు దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్మల్ హృదయలో కేక్ కట్ చేసి వృద్ధులకు పంపిణీ చేశారు. దళితుల అభివృద్దికి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఎంతో కృషి చేశారని ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘం నాయకులు బాబురావు పేర్కొన్నారు. ఆనందబాబు జన్మదిన వేడుకలను నిర్మల్ హృదయంలో నిర్వహించారు. మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని 268 రోజులుగా రైతులు, రైతు కూలీలు, మహిళలు, దళిత సంఘాల జేఏసీలు చేస్తున్న పోరాట దీక్షలకు మద్దతుగా సిపిఐ నాయకులు సంఘీభావ దీక్షలను చేపట్టారు. 9వ రోజు దీక్షలను సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని, రాష్ట ప్రభుత్వం ప్రకటన చేసే వరకు పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. మరి నానిగారు ఏదైతే కొడాల నానిగారు, కూతురు నానిగారు ఎవరైతే ఉన్నాడో ఆయన రాయదాని కూడా ఆయన ఉందని చెప్పి ముఖ్యమంత్రితో చెప్పాడని చెప్తా ఉన్నాడు. ఈరోజు కొత్త సంవిధాన గారు
ఆయన ఆయన వ్యక్తిగతం ఆయన మాట్లాడతాడు తప్ప ప్రభుత్వం ఆలోచన చెప్తా ఉన్నాడు. ఇప్పటికీ మరి ఏదైతే గత ప్రభుత్వం కట్టినా రామిరెడ్డి తోటలోని మేడ్ కార్యాలయంలో రాష్ట మాజీ మంత్రి నక్క ఆనందబాబు జన్మదిన వేడుకలు జరిగాయి. మేడ్ అధ్యకులు దేవపాల్తో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు. పరస్పరం స్వీట్లు పంచుకుని ఆనందబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవ పదవులతో నిండు నూరెళ్లు వర్దిల్లాలని ఆకాంక్షించారు. పెదపరిమిలో టీడీపీ రైతు సంఘం నేత నూతలపాటి రామారావు ఆధ్వర్యంలో రైతులు చేస్తున్న దీక్షలు 268వ రోజు కొనసాగాయి. రైతులు 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. రాజధానిని నిర్మిద్దాం, ఆంధ్రుల సత్తా చాటుదామన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని రైతులు తెలిపారు. కుల నిర్మూలన పోరాట సమితి సభ్యులు మన్నం ప్రసాద్ సంస్మరణ సభ జరిగింది. సమితి సభ్యులు ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేద పడుగు బలహీన వర్గాల హక్కుల కోసం మన్నం ప్రసాద్ అనేక పోరాటాలు చేశారు. కుల నిర్మూలన పోరాట సమితి దళిత సంఘాల నాయకులు విజయభాస్కర్, నీలాంబరం కొనియాడారు. ప్రసాద్ సంస్మరణ సభ జరిగింది. రాష్టంలో దళితులపై దాడులు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని వారు మండిపడ్డారు. చంపబడ్డ తర్వాత మన్నం ప్రసాద్ గారిని మా కుల నిర్మూలన పోరాట సమితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఊరు 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 వాడాల్లో ఇవాళ ఆయన సంస్మరించుకుంటూ ప్రత్యేక మరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మన్నం ప్రసాద్ గారికి జోహార్లు అర్పిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సమగ్ర పరిశ్రమల సర్వే 2020 శిక్షణ కార్యక్రమాన్ని జేసీ శ్రీధర్ రెడ్డి, జిల్లా పరిశ్రమల సంస్థ జనరల్ మేనేజర్ ఏవీ పటేల్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి చైతన్యలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలోని సుమారు 16,000 పరిశ్రమల సర్వేను అక్టోబర్ 15వ తేదీలోపు పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ సిబ్బందికి ఆదేశించారు. మాజీ కార్పొరేటర్ ఇలుకా వీరాంజనేయులు జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కనపర్తి శ్రీనివాస్, కసుకుర్తి హనుమంతరావు, అశోక్ తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి వీరాంజనేయులకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాజీ కార్పొరేటర్గా నగరంలో మంచి సేవలు అందించిన ఆయన భవిష్యత్తులో మరిన్ని పదవులు పొంది నిరంతరం ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా నేతలు ఆకాంక్షించారు. ఆంజనేయులు గారు ఇలానే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రాజకీయంగా మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటా ఉన్నా. అలానే ఆంజనేయులు గారు కూడా తెలుగుదేశం పార్టీ కోసం ఎనలేని కృషి చేశారు, కృషి చేస్తూ ఉన్నారు, ముందు కూడా కృషి చేస్తారని చెప్పి అలానే ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో మంచి భవిష్యత్తు ఉండి మంచి పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిరంగిపురంలోని గ్రామ సచివాలయం 1, నరసరావుపేట 1, 2, మరియు 3 వార్డు సచివాలయాలను జేసీ ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా సచివాలయంలోని రికార్డులను, ఫర్నిచర్ను పరిశీలించారు. సచివాలయ సిబ్బంది స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా ప్రజల అర్జీలను స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారా అని, సచివాలయాల ద్వారా అందుతున్న సేవల పట్ల తాను సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు జేసీ తెలిపారు. గోవర్ధన్ గిరిదారి సేవా సమితి ట్రస్ట్ అధ్యకులు చావలి మాధవరాజు యాదవ్ ఆధ్వర్యంలో అనురాగ్ ఓల్డేజ్ హోమ్ ఎం అండ్ కేర్ సెంటర్లో పేషెంట్లకు మెడికల్ కిట్స్ను అందించారు. కార్పొరేటర్ అభ్యర్థి అజయ్ రమణబోయిన, రవి యాదవ్, నవీన్ చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగేంద్ర సింగ్, చిన్న, వెంకటేష్, సాయి, చందు, సురేష్ మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు యాదవ హైస్కూల్ ఏరియా, బూరెలవారి వీధి, మల్లయలింగం నగర్ ఏరియాలలో విద్యుత్ అంతరాయం ఉంటుంది. ప్రజలు సహకరించాలని విద్యుత్ శాఖ ఈఈ హరిబాబు వెల్లడించారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.